మనం అందరం సపోర్ట్ చేద్దాము ఈ త్రీ డేస్ లో ఆర్యానాని ఫుల్ వోట్స్ చేసేసి డెఫినెట్గా ఒక విన్నర్ లాగా బయటికి తీసుకురావాలి అండ్ ఎస్ బీబీ ఫోర్ టైటిల్ విన్నర్ ఒక ఉమెన్ కావాలి అండ్ అది కూడా ఆర్యానా కావాలి ఆ ఫైటింగ్ స్పిరిట్ తనలో డెఫినెట్గా ఉంది అండ్ అండ్ ఎమోషనల్ కూడా లైక్ యూనో తను అంత ఎమోషనల్ కానీ కానీ ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రం తను ఎమోషనల్ అవుతుంది ఎమోషనల్ గా కూడా డెఫినెట్లీ ఆర్యానా ఇస్ డెఫినెట్లీ స్ట్రాంగ్ థ్యాంక్ యూ సో మచ్ సో మనం ఇప్పుడు పాయింట్స్ కొన్ని కన్సిడర్ చేసుకుంటే ఆర్యానా ఇస్ డెఫినెట్లీ సోలో ఫైటర్ అండ్ పాజిటివ్ థింగ్ థింక్ చేస్తుంది నో బ్యాక్ బిచ్చింగ్ అండ్ తన టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అండ్ యా ఒక పాయింట్ ఏంటి అంటే ఆర్యానా అమ్మాయి అయినప్పటికీ అంటే లైక్ యు నో నేనేం అమ్మాయి అబ్బాయి అని చెప్పడం లేదు బట్ స్టిల్ తను అబ్బాయిలతో సమానంగా ఇస్తుంది అండ్ తను అందరిలో ఒకటి క్రియేట్ చేసింది లైక్ అబ్బాయిలు కూడా లైక్ ఆర్యానా టాస్క్ లో ఉంది అంటే అమ్మో ఆర్యానా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది టఫ్ ఫైట్ ఇస్తుంది అని చెప్పేసి ఆ థాట్ రావడం అనేది కూడా ఇట్స్ సంథింగ్ లైక్ యు నో తను చేసిన దానికే వాళ్ళు అది ఐడెంటిఫై చేశారు తనలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ అనేది అండ్ అబ్బాయిలకు సమానంగా ఆడుతుంది వై నాట్ ఒక అబ్బాయి ఎందుకు విన్ అవ్వాలి వై నాట్ ఎ ఉమెన్ తను అంత సమానంగా ఆడినప్పుడు తను ఎందుకు టైటిల్ విన్ అవ్వద్దు అండ్ డెఫినెట్లీ తను ఎక్కడ ల్యాకింగ్ లేదు ఎక్కడైనా సరే తను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది స్ట్రేట్ ఫార్వర్డ్గా అన్ని చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అండ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది తన థింకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఎస్ అండ్ దట్స్ ఆర్యానా అండ్ ఫ్రమ్ మై అండ్ యా డెఫినెట్లీ నేను సిస్టర్ అని చెప్పుకోవడం కంటే కానీ కూడా లైక్ యు నో తన ఫ్యాన్ అని చెప్పుకోవడంలోనే నేను చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతాను లైక్ ఎస్ ఐఎమ్ అండ్ ఆర్యానా ఫ్యాన్ బికాస్ తను వే ఆఫ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అందరితో ఎలా ఉంటుంది తను ఎలా థింక్ చేస్తుంది ఒక అమ్మాయి లాగా ఐ మీన్ చాలా చాలా బోల్డ్ గా మూవ్ అవుతుంది తను ఏమున్నా కానీ కూడా సో ఇతరులు ఇలా అనుకుంటారని చెప్పేసి ఎప్పుడు తను అలా థింక్ చేయదు తనకు అనిపించింది తను చేస్తుంది ఎస్ ఒకటి చేసే ముందు రెండు సార్లు ఆలోచిస్తుంది